ముఖ్యంగా చిత్తూరు ప్రజల్లో మీకున్న అభిమానాన్ని కానీ ఆదరణ చూసి మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది కదా, సో ఈ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారు సార్? ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. నా మీద ఆదరణ కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకు నమ్మకం, ఆయన చేస్తా ఉంటే సంక్షేమం అభివృద్ధి చూసి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రతి ఇంటి దగ్గర కూడా. మార్నింగ్ నుంచి పబ్లిక్ సర్వే చేస్తున్నాం సార్, ఏ సర్వేలైనా మీరే గెలుస్తారని చెప్తున్నారు కదా, సో ఈ ఇంకా సర్వేలో కూడా మీరు గెలుస్తారని చెప్పడానికి అంత నమ్మకం గ్యారంటీ సార్? ప్రజలకు మొదటి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల పక్షాన్ని నిలిచాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. వాళ్ళు ప్రభుత్వం తరఫున ఏం పనుల మీద వచ్చినా విసిగించుకోకుండా వెంటనే వాళ్ళ పనులు చేసి పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు. మార్నింగ్ మీరు ఉచితంగా రోడ్లు వేస్తున్నారు, మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకొచ్చారంట కదా సార్, సో దాని వల్ల కారణాలు ఏమైనా ఉన్నాయి సార్? దాని వెనకాల కారణం ఏమి లేదు, 40 సంవత్సరాలుగా చిత్తూరు అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగాలన్నప్పుడు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు ఉంటేనే మెరుగుపరచుకోవడానికి అవుతుంది. దాంట్లో భాగంగా చిత్తూరులో దాదాపు రాబోయే రోజుల్లో 30,000 ఉద్యోగ అవకాశాలు చేయడమే ప్రధాన అజెండా. ముఖ్యంగా మీకు వేరే పార్టీ కార్యకర్తల నుంచి కానీ లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కానీ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా సార్? అసలు నాకు ఒత్తిడి అంటే ఏమనే తెలియదు. ఓకే ఓకే, మీకు ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ లో ముఖ్యంగా మీకే ఎందుకు ఓటు వేయాలి సార్? అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ప్రతి ప్రజానాయకులు అనే వాళ్ళందరినీ చూశారు చిత్తూరు ప్రజలు. ఈ ప్రజానాయకులందరూ కూడా ప్రజలను ఏ విధంగా దోచుకోవాలా దాచుకోవాలనేదే ఇక్కడ లక్షణాలు ఉంటాయి. ప్రజలకు మనం చేసింది ఏమి, ఏం చేస్తా ఉన్నాము అని ఇంతవరకు ఆలోచించిన నాయకుల్లో ఎవరు లేదు. కాకపోతే సత్యప్రభామ మాత్రం ప్రజలకు అంతమంత సేవ చేయాలని ఉండింది, కానీ ఆమెను సేవ చేయనీయకుండా అడ్డుకున్నారు. కానీ మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల కోసం మా వంతుగా మేమేం చేయాలి, ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలి, మా సొంతంగా మేమేం చేయాలి అనే విధంగానే ప్రజల పక్షాన మేము సేవ చేస్తాం. కాబట్టి మాకే ఓటు వేయాలి, మాకు అర్హత ఉంది, ప్రజలు ఓటు అడిగే హక్కు ఉంది. అర్హులున్న ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా సంక్షేమాలన్నీ అందిస్తూ ఉన్నాం కాబట్టి మాకు ఓటు అడిగే హక్కు మాకుందని తెలియజేసుకుంటున్నాం ప్రజలకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.